Hello viewers, welcome to our channel. ఈ రోజు మనతో పాటు హైకోర్టు న్యాయవాది గోపాలకృష్ణ గారు ఉన్నారు కళానిధి. నమస్తే సార్. లైంగిక సామర్థ్యం లేదు అన్న కారణంతో భార్య విడాకులు తీసుకునే అవకాశం న్యాయం కల్పించగలుగుతుందా సార్? ఈ రోజుల్లో కష్టం. ఓకే. ఎందుకంటే లైంగిక సామర్థ్యం లేకపోతే హాస్పిటల్స్ ఉన్నాయి. ఓకే. ఆ హాస్పిటల్స్లో ఉన్నటువంటి లేటెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు లైంగిక సామర్థ్యాన్ని కలిగిస్తారు. ఓకే. కంపల్సరీ కలిగిస్తారు. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి కానీ వాళ్ళు కంపల్సరీగా లైంగిక సామర్థ్యాన్ని కలిగిస్తారు. అందుచేత ఏదైతే డిఫెక్ట్ దాన్ని క్యూర్ చేయొచ్చో అటువంటి కేసుల్లో కోర్టు విడాకులు ఇవ్వదు. ఓకే. ఇవ్వదు. ఇంతకుముందు ఎలా ఉండేది, లైంగిక సామర్థ్యం లేకపోతే విడాకులు ఇచ్చేసేవాడు. ఇప్పుడు అలా కాదు. లైంగిక సామర్థ్యం లేదంటే లైంగిక సామర్థ్యం తెచ్చుకో, సమర్థత పొందు, హాస్పిటల్కి వెళ్ళు. స్పెషల్ హాస్పిటల్స్ ఉన్నాయి, చండీగఢ్లో ఉన్నాయి ఇలాంటి హాస్పిటల్స్, అక్కడికి వెళ్ళు, ట్రీట్మెంట్ చేసి తెచ్చుకో అంతే. ఇప్పుడు చాలా వేస్ ఉన్నాయి మనకి, చాలా వేస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ ఉంది, 500 రూపీస్ ఆ ట్యాబ్లెట్. ఒక ట్యాబ్లెట్ 500 రూపీస్. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే లైంగిక సామర్థ్యం అప్పటికప్పుడు వచ్చేస్తుంది. ఓకే. అందుకని ఈ కారణం కింద విడాకులు మాత్రం ఇవ్వరు. 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 ఎన్ఆర్ఐ దంపతులు విడాకులు తీసుకోవాలంటే ఎలా సార్? ఏ దంపతులు అయినా సరే విడాకులు తీసుకోవాలంటే పద్ధతి ఒకటే. ఎన్ఆర్ఐ దంపతుల్లో ఒకళ్ళు అమెరికాలో ఉండి ఒకళ్ళు ఇండియాలో ఉంటే, ఈ అమెరికాలో ఉన్నవాడు ఇండియాలో ఉన్నవాడికి జీపీఐ ఇచ్చి దావా ఫైల్ చేయించవచ్చు, విడాకుల పిటిషన్ ఫైల్ చేయించవచ్చు. తర్వాత సాక్ష్యం చెప్పే రోజున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన అమెరికాలో ఉండి సాక్ష్యం చెప్పచ్చు. ఓకే. కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్ ఉంది కాబట్టి ఆ రకంగా వాళ్ళు డైవర్స్ తీసుకోవచ్చు. పోలీసులని ఖైదులు తిట్టడం, కొట్టడం, బెదిరించడం చేస్తారు కదా సార్? ఇలాంటి అధికారాలు ఉన్నాయా? ఎవరిని తిడతారు? ఖైదీలని. ఖైదీలని పోలీసులు తిడతారు. అధికారం ఉందా వాళ్ళకి అలా చేయడం? అధికారం ఉంది వాళ్ళకి, కొంత అధికారం ఉంది. ఖైదీలని పోలీసులు కొట్టరు, గుర్తుపెట్టుకోండి. ఖైదీలని కంట్రోల్ చేసేవాళ్ళు జైలు అథారిటీస్. జైలు వాళ్ళు ఖైదీలను కొట్టకూడదు, కొట్టరు. మరి ఖైదీలు అంత జైలుకి రాకముందే పోలీస్ స్టేషన్లో ఉంటారు కాబట్టి, పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాడు కొడితేనే కానీ చెప్పడు అనే ఉద్దేశంతో వాడు కొడతారు. కొడితే వాడు కొంత నిజం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎక్కడైనా దాచిన వస్తువులని రికవర్ చేయడం కానీ, లేదా ఇతర సహ నేరస్తులని పట్టుకోవడంలో కానీ పోలీసులకు ఆ కొట్టడం ఉపయోగపడుతుంది. కాబట్టి రీజనబుల్గా కొట్టచ్చు, రీజనబుల్గా. మరీ సావుగొట్టి చంపేయడం కాదు, ఒక కొంచెం ఒక మోతాదులో కొట్టడం తప్పు కాదు. ఎందుకంటే వీడు చేసిన పని కూడా పరమ పవిత్రమైన పని కాదు కాబట్టి కొంచెం కొడతారు అక్కడ. ముస్లిం దంపతులు విడాకులు తీసుకోవాలంటే ప్రత్యేకమైన చట్టాలు ఏమైనా ఉంటాయా సార్ వాళ్ళకి? ముస్లిం దంపతులు విడాకులు తీసుకోవాలంటే చట్టాలు ఏమి ఉండవు. వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ లా ప్రకారంగా మగవాళ్ళు విడాకులు తీసుకోవాలంటే మాత్రం నెలకు ఒకసారి తలాక్ అనాలి. తలాక్ అనాలి. అది కూడా ఇద్దరు సాక్షుల సమక్షంలో. ప్లస్ వాళ్ళకి ఖాజీ అని ఉంటాడు మస్జిద్లో. ఆ మస్జిద్లో ఉన్నటువంటి ఖాజీ దగ్గరికి ఇద్దరు సాక్షులను తీసుకెళ్ళి 5000 రూపాయలు కట్టి ఆ ఖాజీ ముందు ఒక్కసారి తలాక్ అంటాడు. తర్వాత దీనికి నోటీస్ కూడా ఇస్తారు. ఆ అమ్మాయికి నోటీస్ ఇవ్వాలి పేపర్లో, నేను పలాను రోజున మస్జిద్కి వెళ్తున్నాను, ఖాజీ ముందు నేను తలాక్ అంటున్నాను, ఇద్దరు సాక్షులు వస్తున్నారు, నువ్వు కూడా రావచ్చు అని చెప్పేసి ఆమెకు నోటీస్ ఇస్తారు. ఫస్ట్ టైం ఖాజీ తలాక్ అంటారు. మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఇంకొకసారి తలాక్ అంటారు. థర్డ్ మంత్లో ఇంకోసారి తలాక్ అంటారు. ఇట్లా 3 తలాకులు అయిపోతాయి, విడాకులు వచ్చేస్తాయి. వాళ్ళు 3 సార్లు తలాక్ అంటే విడాకులు అయిపోతుంది. అదే అమ్మాయి విడాకులు ఇవ్వాలంటే ఆ అమ్మాయి ఇచ్చేటువంటి పద్ధతిని కుల అంటారు. కుల. ఆ కుల ఆమె పాటిస్తుంది. ఆ ప్రకారంగా ఆమెకి విడాకులు వస్తాయి. తర్వాత ఇచ్చినటువంటి విడాకులు సక్రమమా కాదా అనేదాన్ని మీరు ప్రశ్నించాలంటే మీరు ఫ్యామిలీ కోర్టులో దావా వేసుకోవచ్చు. ఓకే. వేసుకొని జడ్జి గారు మా హస్బెండ్ ఇట్లాగా చేశాడు, 3 సార్లు తలాక్ అంటే ఒకే రోజు 2 సార్లు ప్రొనౌన్స్ చేశాడు తలాక్ తలాక్ అని, ఆ తలాక్ చెల్లదు అని ప్రకటించమని ఆమె ఫ్యామిలీ కోర్టులో దావా వేయచ్చు. వేస్తే కనుక ఆ తలాక్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? ఓకే సార్. మీ విలువైన సమయాన్ని మాకోసం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు.